సార్ కళ్యాణి గారితో ప్రేమ పరిచయం ఎలా? అవును వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారు. అండ్ డైవర్స్డ్ అని కూడా వాళ్ళు ఇద్దరు ఆమెకి అతను నచ్చలేదు. ఓకే అండ్ ఎందుకు సార్ డిఫరెన్సెస్? అలా తెలీదు ఎందుకో, కానీ ఇప్పుడు ఆమె మంచిగా ఉన్నారు కదా, హ్యాపీగా ఉన్నారు. పిల్లలు ఉన్నారా సార్? లేరు. పిల్లలు లేరు. పిల్లలు ఉండాల్సింది యాక్చువల్లీ. ఇప్పుడు ఇండియాలోనే మీరు చూసుకుంటే, మీరు మ్యారీడ్ కదా, 95% కాపురం ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి కలిసి ఉన్నారు, లేదంటే అందరు డిఫరెంట్ తీసుకున్నారు. నేను కూడా అది కొంచెం ట్రై చేసి ఉండాల్సింది, మిస్ చేశా. అంటే ఇప్పుడు కళ్యాణి గారు వెనక్కి వస్తే యువర్ రెడీ టు యాక్సెప్ట్ హర్? ఆమె వెనక్కి రావాల్సిన అవసరం లేదు. నువ్వు అక్కడుంటే అనగానే వెళ్ళిపోతా. బహుమానాలు అక్కర్లేదు, నువ్వుంటే చాలు. అవమానాలు ఎన్నదిరొచ్చిన నువ్వుంటే చాలు. కళ్యాణి గారు ఇది వినాలని మారి తాచుకుంటే చాలు. నీ లేత బుక్కపై నేను మచ్చగా మారుతుంటే చాలు. చాలు బ్యూటిఫుల్ ఎక్స్ప్రెస్ చాలు. నీ నవ్వు ఉంటే చాలు. ఆ రేంజ్ లో చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్రెస్ చేశారు. కళ్యాణి గారు చూసి ఆలోచించాలని కోరుకుంటున్నాను. నేను తెలివైన అమ్మాయి, అలా ఎమోషన్ కి అడిక్ట్ అవ్వరు. అమ్మకి తెలుసు వీడు వెళ్ళిపోయింది కరెక్టే అని. ఎలా సార్ కళ్యాణ్ గారితో అంటే ఎలా మూవీస్ నుండేనా పరిచయం? ఎలా అంటే సత్యం అయిన తర్వాత ధన ఎమ్మెల్ కుమార్ చౌదరి గారు ప్రొడ్యూసరు. అప్పుడు అతని పెద్దబాబు షూటింగ్ జరుగుతుంది. పెద్దబాబు కళ్యాణి గారి హీరోయిన్ జగపెద్దబాబు అన్నపూర్ణ స్టూడియో అది కూడా. అప్పుడు నవ్వయ్య బాబు ఆ సాంగ్ జరుగుతుంది. నేను నెక్స్ట్ సినిమా గురించి మాట్లాడడానికి అక్కడ వెళ్తే ఇది మీ ఊరు అమ్మాయి, కేరళ అమ్మాయి అని చెప్తే అమ్మాయి ఎలా అన్నా, నాకేంటంటే నేను చూడను, ఇప్పుడు ఇతను నీళ్ళు తాగితే నేను వెంటనే తాగేస్తాను, ఈ ఇంగ్లీ ఇంగ్లీ బింగ్లీ అన్నీ చూడను. అప్పుడు అమ్మాయి బ్లాక్ కాఫీ తాగి ఇలా పెట్టింది. నాకు అప్పుడు బ్లాక్ కాఫీ కావాలనిపించింది, నేను తాగేశా. ఆమెకి అది లవ్ అనిపించింది. మీరు నన్ను లవ్ చేస్తున్నారు కదా అన్న, ఎప్పుడు అన్న నా బ్లాక్ కాఫీ తాగా, అదే ఎవరైనా తాగుతానండి, నాకు అది అలవాటు అని. అక్కడి నుంచి అలా అది మా ఫాదర్ మా మదర్ జూన్ 2 ధన ఓపెనింగ్, జూన్ 2 వాళ్ళ మదర్ బర్త్డే. సో నా మదరు, అమ్మమ్మ, గ్రాండ్ మదరు, పెద్దమ్మ అందరూ రావడం, ఈ బర్త్డేకి మలయాళీ కాబట్టి వీళ్ళు కలవడం. తర్వాత నన్ను ఫోన్ చేశారు ఒకరోజు, అమ్మ చెప్పారు రే నీకు పెళ్లి చూపులు రా అన్నారు. వస్తాను. కళ్యాణి గారు నాకు ఫోన్ చేసి ఏంటి పెళ్లి చూపులు అంట అన్నారు. అవును. ఎవరు అమ్మాయి తెలీదు పిలుస్తున్నారు. అలా వెళ్ళా. అంటే ఆ పెళ్లి చూపులకు వెళ్ళేదా కూడా మీకు కళ్యాణి గారి మీద? అంటే ఆ పెళ్లి చూపుల్లో ఆమె కూడా కళ్యాణి గారా? నిజంగా ఫిల్మ్ స్టోరీలా ఉంది సార్. నిజంగా అక్కడ వెళ్తే ఈమె వస్తుంది. నేను ఈమె ఫ్రెండ్ అనుకున్నా. ఎవరో పెళ్లి చూపులు వారే ఎట్లా అంటే ఫ్యామిలీ ఫ్యామిలీస్ కి చూస్ చేసుకున్నారు అలా. ఎవరైనా లవ్ చేస్తారండి. సో అలా పరిచయమై పెళ్ళైంది. ఎందుకంటే డిఫరెన్సెస్ ఎప్పటి నుంచి వచ్చాయి? ఎన్ని సంవత్సరాలకి? ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారు? కలిసి ఉంది 5 ఇయర్స్. తర్వాత ఒకే ఇంట్లో వేరే వేరే బెడ్రూమ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, టిఫిన్, ఓకే ఈ రేంజ్. ఓకే ఆ తర్వాత ఎప్పుడైనా మూడు వస్తున్నప్పుడు కొంచెం డోర్ తెరుస్తారు. నో ఓకే అది అంటే మనం కూడా అబ్బాయే కదా, మూడు వస్తుంది అది కుదరలేదు. తర్వాత డైవర్స్, మీరు ఇలా ఉంటే డైవర్స్ అన్నారు. ఓకే డైవర్స్ అయింది. డైవర్స్ ఇస్తాను కానీ నాకు బిర్యానీ తినిపించాలి, నన్ను సినిమా తీసుకెళ్ళాలన్న ఒప్పుకున్నారు. డైవర్స్ అవ్వగానే నన్ను సినిమాకి తీసుకెళ్ళి బిర్యానీ ఇచ్చారు, తినేసి వచ్చేసి. ఓకే సో ప్యూర్లీ ఇట్స్ ఒపీనియన్ డిఫరెన్స్ మీదే హెల్ప్ అయింది. ఓకే ఓకే. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్ కు సాకారం. మన టాక్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.
Hello guys, this is Vinay Kuya. Hi, Nirumi Sonakshi Verma. Hi, this is Avantika. This is Daystar Gopal. Please like, share and subscribe to. Please subscribe to. Like, share and subscribe to. Top Telugu TV. 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 Top Telugu TV.